फ्रेंड्स अंदर की नमस्ते अं दिस इज पवन जॉब सेंटर इन तेलुगु एसएससी जीडी कांस्टेबल को संबंधी मुख्यमंत्री विषय गुरी मन को चाल मंद पदे पदे कामेंट सो मे कामेंट का आंसर ने अप्लीकेशन प्रासेस वीडियो क्लियर अना चाल मंद कामेंट सो अंदमे स्पेषल वीडियो चाहमन वीडियो अदे अप्लाई फोटो मैदा डेट अने कंपलसरी उड़ा ब्रो चाल मंदर अदे विधा चाल मंद डेट रासा को मे डेट रायलेम ఎవరైతే మన అప్లికేషన్ ప్రాసెస్ వీడియోని చూసి చేస్తారో చూసి చేసిన ఏ ఒక్కరు కూడా ఫోటో మీద డేట్ అయితే రాయరు సో ఎందుకోసం అంటే వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు ఫోటో మీద డేట్ రాయాల్సినటువంటి అవసరం ఏం లేదు బట్ ఫోటో అనేది క్లారిటీ ఇదే ఉండాలి వాళ్ళు శాంపిల్ ఫోటో పెట్టారు చూసారా మీరు శాంపిల్ ఫోటో అయితే పెట్టారు ఆ శాంపిల్ ఫోటోస్లో కూడా అక్కడెక్కడ కూడా దాని మీద డేట్ అయితే లేదన్నమాట జస్ట్ ఏంది అంటే ఫోటో అనేది నీట్గా ఉండాలి బ్లర్ అయితే ఉండకూడదని చెప్పారు అదేవిధంగా ఫోటో అనేది మీకు ఎలా ఉండాలి ఎట్లా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేశారు తప్ప కంపల్సరీ ఫోటో మీద డేట్ని రాయండి అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదన్నమాట సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఫోటో మీద డేట్ వేయాల్సినటువంటి అవసరం ఏం లేదు సో ఒకవేళ డేట్ వేస్తే కనుక అప్లై చేసేటప్పుడు చాలామంది డేట్ వేసి ఉంటారు కదా మరి డేట్ వేస్తే కనుక మరి ప్రాబ్లం అవుతుందో అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా అంటే సో దానికైతే ఖచ్చితంగా చెప్పలేము బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే 90% రిజెక్ట్ అయితే కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో డేట్ రాయడం వల్ల ఏమవుతుందంటే రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి తప్ప రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా అయితే చెప్పలేను సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను ఎస్ఎస్సి ఫేస్ 9 ఎగ్జామ్ కనుకుంటా నేను అప్లై చేసేటప్పుడు కూడా ఫోటో మీద డేట్ పెట్టి అప్లై అయితే చేశాను సో అప్పుడు నాకు అప్లికేషన్ రిజెక్ట్ అయితే కాలేదు బట్ వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు డేట్ రాయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి శాంపుల్ ఫోటోలో కూడా పెట్టారు బట్ అయినా కూడా నేను అప్లికేషన్ వీడియో కూడా మీరు చూడొచ్చు అండి నేను అక్కడ మాత్రం డేట్ని పెట్టే అప్లై అయితే చేశాను బట్ అయినా కూడా అప్లికేషన్ అనేది మనకేం రిజెక్ట్ అయితే కాలేదు సో నాకు తెలిసిన మటుకు అయితే రిజెక్ట్ కాదు అని అనుకుంటున్నాను బట్ కాదు అని మాత్రం కంపల్సరీ అయితే చెప్పలేను బట్ 90% ఆఫ్ ద ఛాన్స్ అయితే కాదు అని అనుకుంటున్నా 10% ఇక మన బ్యాడ్ లక్ అది బట్ ఫోటో కొద్దిగా నీట్గా ఉంటే బాగుంటుంది ఎందుకోసం అంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు కదా అక్కడ డేట్ రాయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూడకుండా మీరు అప్లై చేస్తే కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంటే ఏమవుతుంది మైండ్లో మొత్తం అదే ఉంటుంది అప్లికేషన్ స్టేటస్ వచ్చేంత వరకు నా అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా సో చదువుడు కూడా చక్కగా చదవరు సో టెన్షన్ తీసుకోకండి దానివల్ల పెద్ద ప్రాబ్లం కాదు నేను అంతకుముందు ఎగ్జామ్స్ అట్టనే పెట్టా బట్ రిజెక్ట్ అయితే కాలేదు రిజెక్ట్ అయితే కాదు ఏం ఇబ్బంది అయితే తీసుకోకండి హ్యాపీగా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి ఓకేనా ఏం టెన్షన్ అయితే తీసుకోకండి ఎవరైతే అప్లై చేసిండ్రో ఇక ఇబ్బంది లేదు ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇస్తే కనుక ఎడిట్ ఆప్షన్ ఇయ్యరు ఒకవేళ ఇస్తే కనుక నేను చెప్తాను అప్పుడు ఫోటోని చేంజ్ చేసేయండి అదేవిధంగా డేట్ రాయకుండా అప్లోడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా మీరు దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట ఇంకా అప్లై చేయకపోతే కనుక మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీడియో అయితే చేశాను కదా మీరు వీడియో చూడండి ఒకటికి రెండు సార్లు ఫస్ట్ చూసిన తర్వాతనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు కంపల్సరీ వీడియో చూడండి చూసిన తర్వాత అప్లై చేయండి సొంత నాలెడ్జ్ ఉపయోగించకండి మళ్ళీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే లేనిపోయిన కథలు అవసరమా చెప్పండి సో అందుకే నేను క్లియర్గా చెప్తాను కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసిన తర్వాతనే మీరు అప్పుడు అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయండి మొబైల్లోనే చేయండి చాలా సింపుల్గా ఉంటుంది పెద్ద కష్టం ఏం కాదు ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా ఎస్ఎస్సీకి దానికైనా మీరు జస్ట్ లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది దానికి పెద్ద కష్టం ఉంటుంది దానికోసం మీ నెట్ కేఫ్కి వెళ్ళి 100-200 పెట్టడం కష్టం కదా అవసరమా నేను అన్ని అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం మొబైల్లోనే చేస్తాను మీరు ఆల్రెడీ చూస్తుంటారు కదా సో చాలా ఈజీనే అండి ఒకటి రెండు సార్లు చూసి అప్లై చేయండి అంతకుమించి ఇంకేం లేదు ఓకేనా మీకు వీడియోలో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఫోటో మీద డేట్ రాయాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ డేట్ రాసినటువంటి ఫోటో అప్లోడ్ చేస్తే కనుక ప్రాబ్లం ఏం లేదు టెన్షన్ ఏం పడకండి అదేవిధంగా అప్లై చేయకపోతే కనుక అప్లికేషన్ ప్రాసెస్ చూసి మీరు అప్లై అయితే చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇదన్నమాట దీని గురించి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఎస్ బ్రో యూస్ఫుల్ అని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దాంతోపాటు వీలైతే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్.